మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన దినములన్నీ కూడా మమ్మలను కాపాడి మరొక నూతన దినములోనికి మమ్మలను నడిపించి ఈ రీతిగా మీ పాద సన్నిధిలో ఈ సాయంకాలం వేళ అమూల్యమైన మీ మాటలను ధ్యానించే గొప్ప అవకాశం మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. మా బ్రతుకు కాలం అంతయు ఈ రీతిగా నీ వాక్యాన్ని చదువుతూ, నీ వాక్యాన్ని పరిశీలిస్తూ, నీ వాక్యాన్ని వింటూ, నీ వాక్యాన్ని నేర్చుకుంటూ, మా జీవితాన్ని క్రమపరుచుకుంటూ, ఆయన ఈ జీవన పోరాటంలో ముందుకు కొనసాగే కృప దయచేయండి. మీ పిల్లలు మీ మాటలు వినిచుండగా మీ జ్ఞానమును దయచేయండి. మీ మాటలు చెబుతున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించగలుగునట్లు సహాయము చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మన పాఠం, క్రైస్తవుడు చేయవలసిన పోరాటం ఏది. క్రైస్తవుడు చేయవలసిన పోరాటం ఏది. పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 5 వరకు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అపొస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ అద్భుతమైన విషయాలను ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఇవి కేవలం తిమోతికి మాత్రమే కాదు, కానీ క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరికీ సంబంధించిన మాటలు. అందుకే క్రైస్తవుడు చేయవలసిన పోరాటం ఏది అని మనం ఈరోజు ఈ పాఠాన్ని ఆలోచిస్తున్నాం. క్రైస్తవులైన వారికి దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేయుచున్నటువంటి మాటలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అంటున్నాడు పౌలు గారు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. సైనికుల గురించి మనకు తెలుసు, ప్రతి దేశానికి సైనికులు ఉంటారు. మన భారతదేశాన్ని కూడా రక్షించడం కోసం, మనలను కాపాడడం కోసం ప్రభుత్వం సైనికులను ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం కూడా ఈ సైనికుల కోసం ప్రభుత్వం కొంత బడ్జెట్ కేటాయించటం, వాళ్ళకు ఖర్చు చేయడం అన్నది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చక్కగా మరి వారు ఆ సరిహద్దుల్లో ఉండి మన కోసం పోరాటం చేస్తేనే మనం బాగుంటాం కనుక. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు నాతో కూడా శ్రమను అనుభవించుము అంటున్నాడు. సైనికులు ఏం చేస్తారు? మంచి సైనికులైతే శ్రమలు అనుభవిస్తారు. దేనికోసం వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారో ఆ దేశ రక్షణ కోసం మంచి సైనికులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమాత్రం కూడా సమయాన్ని వృధా చేయకుండా
శ్రమ పడుతూ ఉంటారు. దేవుని పిల్లలమైన మనం కూడా సైనికుల్లాగా శ్రమ పడాలి దేవుని కోసం, కష్టపడాలి ఆయన పనుల్లో. అదే చెప్తున్నాడు, మంచి సైనికులైతే శ్రమలు అనుభవిస్తారు, కష్టపడతారు. మరి మన దేశానికి ఉన్న సైనికులు శత్రువుల బారి నుండి మనల్ని కాపాడడం కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే, దేవుని పిల్లలమైన మనం మనల్ని మనం కాపాడుకోవడం కోసం, సమాజాన్ని మనం కాపాడడం కోసం మనం యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి. ఏమండి, మనం చేయవలసిన పోరాటం ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఇక్కడ మనం 2 తిమోతి 2:3-5 వరకు చూసాం కదా, ఇక్కడ పోరాటం గురించే మాట్లాడుతున్నాడండి. 5వ వచనంలో జట్టి అయిన వాడు, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అంటున్నాడు. పోరాటం. సైనికులు ఏం చేస్తారు, మన భారతదేశాన్ని కాపాడుకోవటం కోసం వాళ్ళు పోరాటాలు చేస్తారు. దేవుని పిల్లలుగా మనం ఈ సమాజాన్ని కాపాడడం కోసం కూడా, మనలను మనం కాపాడుకోవటం కోసం కూడా పోరాటము చేయవలసిన వారం. పోరాటం చేయాలి. ఈరోజు ఈ మాటలు క్రైస్తవులు చదువుకుంటున్నారు, కానీ దేని కొరకు పోరాటం చేయాలో, అసలు క్రైస్తవుడు చేయవలసిన పోరాటం ఏమిటో ఈరోజు ఎవరికి అర్థం కావటం లేదు. పరలోకానికి వెళ్ళాలన్న ఆరాటం అయితే ప్రతి క్రైస్తవుడిలో కనబడుతుంది, కానీ ఆ పరలోకం కోసం పోరాటం చేసేవాళ్ళు ఈరోజు క్రైస్తవ్యంలో కనిపించడం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేనికోసం వీళ్ళు పోరాటాలు చేస్తారు? వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు చేస్తారు, ప్రభుత్వ రాయితీల కోసం పోరాటాలు చేస్తారు, ఒక గృహం కావాలంటే అధికారుల మీద పోరాటం చేస్తారు, ఒక ఉద్యోగం కావాలంటే దానికోసం ఎన్నో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ పరలోకం కోసం, సమాజం కోసం పోరాటం చేసేవాళ్ళు ఎవరున్నారండి? ఆలోచించండి. క్రైస్తవులుగా మనం దేనికోసం పోరాటం చేయాలో ఒక 4-5 విషయాలు మీకు తెలియచేసి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని పిల్లలుగా దేనికోసం మనం పోరాటం చేయాలో, బైబిల్ ఏం చెప్పిందో, దేవుడు ఏం చెప్తున్నాడో ఈ పోరాటం గురించి మనం చూడగలిగితే ప్రియులారా, లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, లూకాసు వార్త 13వ అధ్యాయము 23-24 వచనాలను మనం చదువుకుందాం. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అన్నాడండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మనిషి పరలోకానికి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలో చెప్తున్నాడండి. ఈ లోకంలో ఉన్న ఒక మనిషి పైనున్న పరలోకాన్ని చేరుకోవాలంటే, తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి అని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధలు వింటున్నటువంటి శిష్యులైన వారికి కొంచెం డౌట్ వచ్చింది. మరి ఈయన ఇన్ని రకాలుగా బ్రతకాలని చెప్తున్నాడు, ఇంత గొప్పగా బ్రతికితేనే పరలోకానికి వెళతారు అని చెప్తున్నాడు. అలాగైతే అసలు ఈ సమాజంలో ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్తారా? రక్షణ పొందువారు ఎంతమంది, అసలు ఈ మాటల ప్రకారంగా ఎంతమంది బ్రతకగలుగుతారు అని సందేహం కలిగి యేసుక్రీస్తునే ప్రశ్న అడిగాడు. ప్రభువా, ఒకడు అడుగుతున్నాడు చూడండి, ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? నీ మాటలను బట్టి పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉండరేమని అనిపిస్తుంది. ఎందుకంటే ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఇది చేయాలి, అది చేయాలని మీరు చెప్తున్నారు. మరి దాన్ని బట్టి చూస్తే పరలోకానికి ఎక్కువ మంది వెళతారన్న నమ్మకం మాకు కలగటం లేదు. అడుగుతున్నాడు, రక్షణ పొందువారు
కొద్దిమందేనా, ఎంతమంది రక్షణ పొందుతారు, ఎంతమంది పరలోకంలో ప్రవేశిస్తారని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయన వారిని చూచి, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడండి. పోరాడుడి అంటే క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తును వెంబడిస్తున్న క్రైస్తవులు ఏం చేయాలి? పోరాటం చేయాలి. మన పాఠం అదే కదా, క్రైస్తవుడు చేయవలసిన పోరాటం ఏది, దేని కొరకు పోరాటం చేయాలి? యేసుక్రీస్తు వారి మాటలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, తర్వాత అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇరుకు ద్వారం, ఇరుకు ద్వారం దేనికి ఉందండి? పరలోకానికి వెళ్ళే ద్వారమట. చాలా ఇరుకైనదని మనం పరిశుద్ధ గ్రంథంలోనే చదువుతాం. అది ఇరుకైనది, అది సంకుచితముగా ఉన్నది. మరి నాశనమునకు పోవు ద్వారం గురించి చెప్తాడు, అది చాలా వెడల్పుగా ఉంటుందట. మన ఇంటికి మనం పెద్ద ద్వారం పెట్టుకుంటాం, చిన్నది పెట్టుకుంటాం, చాలా చిన్న ద్వారం పెట్టుకుంటాం. ఎందుకంటే ఇంట్లో ఉండేది నలుగురు ముగ్గురు ఉంటారు కనుక చిన్న ద్వారం, మనం చిన్న గుమ్మం పెట్టుకుంటాం. అదే ఇప్పుడు చర్చి బిల్డింగ్కి అయితే దీనికి చూడండి ఎంత పెద్ద ద్వారం పెట్టాము. ఎందుకంటే అనేక మంది రావాలి, అనేక మంది వెళ్ళిపోవాలి కనుక. మరి పరలోకానికి ఇరుకైన ద్వారాన్ని ఎందుకు పెట్టాడంటే అక్కడికి వెళ్ళేది కొద్దిమందే కనుక. నాశనమునకు వెళ్ళే ద్వారం అంటే నరకానికి వెళ్ళే ద్వారం అయితే అది చాలా పెద్దదట. ఎందుకంటే నరకానికి వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. నిజంగా ఈ ప్రపంచంలో ఏ మనిషినైనా అడగండి, మీకు పరలోకం కావాలా నరకం కావాలంటే ప్రతి ఒక్కడు చెప్పే మాట ఏంటంటే, మాకు పరలోకం కావాలి, మాకు స్వర్గం కావాలి. చూసారా, కోరిక అయితే ఉంది కానీ ఆ పరలోకం వెళ్ళటం కోసం ఈరోజు బ్రతికేవాళ్ళు లేరండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటే క్రైస్తవుడు దేనికోసం పోరాటం చేయాలంటే పరలోకం కోసం చేయాలి. క్రైస్తవుని పోరాటం దేనికోసం? పరలోకం కోసం. ఏంటి పరలోకం కోసం పోరాటం చేయాలా? పోరాటం చేయకపోతే పరలోకం దక్కదా మనకి? పరలోకం దొరకదా అంటే దొరకదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరైనా పోరాటం చేయాల్సిందే, ఆ పోరాటంలో విజయం సాధిస్తేనే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ క్రిందన్నాడు, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు అన్నాడండి. ఈరోజు సంఘాల్లో చూస్తేనండి ఎంతమంది జనం అండి, ఏ సంఘంలో చూసినా ఎంతోమంది జనం. కొన్ని కొన్ని సంఘాలైతే వేల మంది కూడుకుంటారండి ఆ సంఘాలలో. మరి వీళ్ళంతా పరలోకానికి వెళ్తారా? చర్చిలకు వచ్చే వాళ్ళంతా పరలోకానికి వెళ్తారా? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళంతా పరలోకానికి వెళతారా అంటే, దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే పరలోకానికి వెళ్తారు. ఏం చెప్తున్నాడు ఆయన? పోరాటం చేయాలి, పోరాటం చేసిన వాడు పరలోకానికి వెళ్తాడు. ఈరోజు ఆరాటం తప్ప పోరాటం లేదు. మేము పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలన్న ఆరాటం అందరిలో ఉంది. కానీ ఈరోజు పోరాటం ఎంతమంది చేయగలుగుతున్నారు? పరలోకం కోసం పోరాటం. ఈ లోకంలో దేనికోసమో పోరాటాలు చేస్తున్న మనిషి, లోక సంబంధమైన వాటి కోసం పోరాటం చేస్తున్న మనిషి, పరలోకం కోసం పోరాడేవాడుగా ఈరోజు మనకు కనబడడం లేదండి. పోరాటం చెయ్యాలి, విజయాన్ని మనం సాధించాలి. విజయం సాధించకపోతే పరలోకంలో ప్రవేశించే అవకాశాలు లేవు ప్రియమైన దేవుని పిల్లలారా. పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. ఆలోచించండి, ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో చూడండి. ప్రకటన గ్రంథము 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చూసారా, ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు వారు నేను జయించాను అంటే ఆయన కూడా పోరాటం చేశాడా?
పరలోకం కోసం ఆయన కూడా ఈ లోకంలో ఉండగా పోరాటం చేసి ఆయన విజయాన్ని సాధించాడు. ఆయన విజయాన్ని సాధించాడు, పోరాటంలో గెలిచాడు. అందుకే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు నేను కూర్చున్నాను అంటున్నాడు. ఆ కూర్చుండి ఉన్న ప్రకారం నాలాగా ఈ భూమి మీద ఎవరైతే జయిస్తారో వారికి ఆ సింహాసనం మీద కూర్చుండే అవకాశం నేను ఇస్తానన్నాడండి. పరలోకంలో దేవుని సింహాసనం ఎంత గొప్పది. ఈ మధ్య కాలంలో మీకు పరలోకంలో ఏముందో చెప్పాను, పరలోకం ఎంత గొప్పదో చెప్పాను. అంత గొప్పదైన పరలోకంలో మనం ప్రవేశించాలంటే ఏదో బాప్తిస్మం పొందినంత మాత్రాన మనం ప్రవేశించలేమండి. బాప్తిస్మం పొందిన మనం, క్రైస్తవులని పిలవబడుతున్న మనం దేవుడు చెప్పినట్టుగా పోరాటం చేయకపోతే మనకు పరలోకంలో ప్రవేశం లేదు, పరలోకం దక్కదు. దేనికోసం పోరాటం చేయాలంటే పరలోకం కోసం చేయాలి. దేని కొరకు? పరలోకం కోసం. పరలోకం కోసం. ఇంకా దేనిపై మనం పోరాటం చేయాలో చూడండి. ఎఫేసియులకు రాసిన పత్రిక 6:12 చూద్దాం. ఏలయనగా మనము పోరాడునది అంటున్నాడు చూడండి. మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను మనము పోరాడుచున్నాము అంటున్నాడండి. అంటే ఆల్రెడీ పౌలు గారు పౌలుతో కూడా ఉన్నవారు. ఎఫెసు పట్టణములో ఉన్నటువంటి క్రైస్తవులు పోరాటంలోనే ఉన్నారట. ఎందులో ఉన్నారు? పోరాటం, ఆల్రెడీ పోరాటంలో ఉన్నారు. అందుకే మనము పోరాడునది శరీరులతో కాదు సంగమా అంటున్నాడు. మనం పోరాటం చేస్తున్నాం కానీ శరీరులతో చేయటం లేదు, మనుషులతో కాదు. ఈరోజు చాలామంది పోరాటాలు చేస్తుంటారు. ఎవరి మీద? ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, వీధిలో ఉన్న వాళ్ళ మీద, బంధువుల మీద, రక్త సంబంధుల మీద, ఏమండి పోరాటాలు చేస్తూ ఉంటారు. మనము పోరాడునది శరీరులతో కాదట. మరి ఎవరితో పోరాటం మనకి? అక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడు, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనట. దేశాలను పరిపాలిస్తున్న వాళ్ళతో కాదు. ప్రధానులంటే ఏమండి? అపవాది సమూహంలో ప్రధానులు ఉన్నారు. పరలోకంలో దేవుని దూతల్లో ఎవరున్నారు? ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అలాగే సాతానుగాడు కూడా తన సమూహంలో, అపవిత్రాత్మల సమూహంలో ఎవరున్నారు తెలుసా? ప్రధానులు ఉన్నారట. అంటే దేవుడితో నేనేమి తీసిపోలేదు, ఆయన దగ్గర ఉన్న దూతల్లో ప్రధానులను ఎలా పెట్టుకున్నాడో నా దగ్గర ఉన్న వాళ్ళలో కూడా నేను ప్రధానుల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆల్రెడీ పరలోకంలో ఒకప్పుడు ఈ సాతాన్ ఎవరో తెలుసా? ప్రధాన దూత అండి. ఒకప్పుడు సాతాన్ ఎక్కడున్నాడు? ప్రధాన దూతగా పరలోకంలో దేవునికి సేవలు అందించాడు. ఇప్పుడు వాడితో మనం పోరాటం చేస్తున్నాం. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుతున్నాం. మనుషులతో కాదట, దురాత్మల సమూహములతో. క్రైస్తవుని పోరాటం ఎవరి మీద అంటే దురాత్మల సమూహములతో. అంటే సాతానుతోనూ, సాతాను అనుచరులతో అంటే వాడి సమూహంతో మనం పోరాటం చెయ్యాలి. చాలామంది అనుకుంటారు, వామ్మో సాతాను మీద పోరాటమా, అది సాధ్యమేనా? అసలు దయ్యం అంటేనే, సాతాన్ అంటేనే చెమట్లు పట్టిపోతుంటాయి కొంతమంది. ఎంత భయపడిపోతుంటారోనండి. కానీ వాడి మీద మనం పోరాటం చేయాలంటే మనకు ఆయుధాలు ఉండాలి. మన దేశాన్ని రక్షించడం కోసం పోరాటం చేసే సైనికులకి ఏముంటాయండి? ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు లేకుండా పోరాటానికి వెళితే అపజయం కలుగుతుంది. ఆ ఎఫెసి పత్రికలో మనం ఆ 12 తర్వాత ఎలాంటి ఆయుధాలతో మనం పోరాటం చేయాలో కూడా చెప్పాడు. తర్వాత చదువుతారా ఏముందో? అందుచేత మీరు ఆపద్దినమందు వానిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును బహీం చెప్పాడండి. ఏముండాలట మనకి సర్వాంగ కవచం. సర్వాంగ కవచం అంటే సర్వాంగ కవచం అంటే అన్ని అంగాలను కప్పేదానిని సర్వాంగ కవచం అంటారు. అంగము అంటే అవయవము, అంటే అన్ని అవయవములను కప్పేదానిని ఏమంటారు? సర్వాంగ కవచం. ఇంతకీ దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఏంటి మనకి? ఇక్కడ ఏమన్నాడంటే మీరు సాతాను మీద పోరాటం చేసి విజయం సాధించాలంటే మీకు ఆయుధాలు ఉండాలి. అందులో ముఖ్యమైనది ఏంటంటే సర్వాంగ కవచం. సర్వాంగ కవచం అంటే అన్ని అవయవాలను కప్పేదాన్ని సర్వాంగ కవచం అంటారు. ఇందుకు దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఏంటంటే ఇదిగో ఈ 66 పుస్తకాలతో కూడిన పరిశుద్ధ గ్రంథం. దీన్ని మనం కలిగి ఉంటే, దీనిపై మనం పట్టు సాధిస్తే, ప్రతిరోజు వాక్యాన్ని చదువుకొని ఈ 66 పుస్తకాలను పూర్తి చేసి ఒక అవగాహన మనం తెచ్చుకొని ఉంటే మనం ఏ కవచం ధరించుకున్నట్లు? సర్వాంగ కవచం. సర్వాంగ కవచం. అసలు ఈరోజు బైబిల్ అంతా చదివిన వాళ్ళు ఉన్నారా క్రైస్తవంలో అంటే చాలా తక్కువ అండి. ఆ మధ్యకాలంలో సేవకులు మీటింగ్ పెడితే ఒక సేవకుడు ప్రశ్నించాడు సేవకుల్ని, మీలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పూర్తి చదివిన వాళ్ళు, పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో బైబిల్ పట్టుకొని చేయత్తమన్నాడు ఆయన. చాలామంది చేతులు లేవట్లేదు. సేవకులే బైబిల్ పూర్తిగా చదవకపోతే సంఘానికి ఏం చెప్తారు చెప్పండి? దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ఏం చేయాలా? ధరించుకోవాలి. అంటే వాక్య సంబంధమైన ఆయుధాలు క్రింద చూస్తే ఇంకా వివరణ ఇచ్చాడు. క్రింద ఇంకా వివరణ ఉంది ఎలాంటి ఆయుధాలు మనం ధరించుకోవాలో చెప్తున్నాడు. ఎలాగనగా నడుమునకు సత్యమును దట్టి. సత్యం అంటే పోయిన వారంలో పాఠం విన్నాం, సత్యం అంటే వాక్యం, అంటే అది వాక్యానికి సంబంధించిన ఆయుధమే. అంటే సైనికునికి ఏముంటుంది? నడుముకు దట్టి ఉంటుంది. అంటే ఆ సైనికుని చూస్తూ క్రైస్తవుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు పౌలు గారు. తర్వాత నీతి అను మైమరువు. నీతి అంటే వాక్యం, ఆ మైమరువు కూడా వాక్యానికి సంబంధించింది. తర్వాత పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు. సువార్త అంటే వాక్యం, అది కూడా వాక్యమే. తర్వాత నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలట. అంటే యుద్ధానికి వెళ్ళేవాడికి ఏముండాలి? డాలు. విశ్వాసమును డాలు. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. అంటే అది కూడా వాక్యానికి సంబంధించిందే. తర్వాత దానితో దుష్టుని అగ్నిబాణములను చల్లార్చుటకు శక్తిమంతులగుదురు. తర్వాత మరియు రక్షణయను శిరస్త్రాణమును. శిరస్త్రాణం కూడా ఏదట? రక్షణ. రక్షణ అంటే ఎలా వస్తుందండి? మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమని బైబిల్ చెబుతుంది. అంటే ఈ శిరస్త్రాణం కూడా వాక్యానికి సంబంధించిందే. అంటే ఇవన్నీ నిజంగా ఇంకా ఉన్నాయి క్రింద. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. చూసారా? రెండంచులు గల ఎటువంటి వాడి గల ఖడ్గము కంటేను పదునైనదని బైబిల్లో మనం చదువుతాం. అంటే ఈ ఆయుధాలన్నీ ఏమిటంటే వాక్యానికి సంబంధించినవి. అంటే సాతానుని ఎదిరించాలని మన దగ్గర ఉండాల్సింది ఏంటి? చాలామంది ఏదో దయ్యం పట్టిందని ఏదేదో వస్తువులు తీసుకొని కొడుతుంటారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే, జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళటం, అవునా, చీపురి కట్ట తీసుకొని కొట్టడం, చింతమండలు తీసుకొని కొట్టడం, అది కాదు. మన దగ్గర సాతానును జయించాలంటే, సాతానును పారద్రోలాలంటే మన దగ్గర ఉండవలసిన ఆయుధాలు ఏంటంటే వాక్య సంబంధమైన ఆయుధాలు. చూసారా? వాక్యం లేనోడిని సులువుగా వాడు జయించేస్తాడు సాతాను. వాక్యం కలిగిన వాణ్ణి వాడు జయించడం చాలా కష్టం. యాకోబు పత్రిక 4:7 చూడండి. యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడట. చూసారండి? దేవునికేమో లోబడి ఉండాలి, అపవాదిని మాత్రం ఎదురించాలి. ఈరోజు అపవాదిని ఎదిరించే క్రైస్తవులు ఉన్నారా? అపవాదిని ఎదిరించగలిగే సామర్థ్యం కలిగిన క్రైస్తవులు ఉన్నారా?
ఒకవేళ వాళ్ళు ఉంటే ఎవరో తెలుసా వాళ్ళు వాక్యాన్ని కలిగిన వాళ్ళు వాక్యం బాగా ఎరిగిన వారు ఇక్కడ ఏమన్నాడంటే దేవునికి లోబడి ఉండండి అపవాదినైతే మీరు ఏం చేయాలి ఎదురించండి ఎదురించండి ఎలా ఎదురించాలి వాక్యమనే ఆయుధాలతో ఎదురించాలి అప్పుడు వాడు ఏం చేస్తాడట మీ యొద్ద నుండి పారిపోతాడనుంది అంటే ఎవరిని చూస్తే పారిపోతాడు వాక్యం కలిగిన వాడిని చూస్తే పారిపోతాడు అదే వాక్యం లేకపోతే వాక్యం ఒక వ్యక్తి దగ్గర లేకపోతే ఆడుకుంటాడు వాడు ఏదో సమాజంలో ఏదో మేము సాతానును పారద్రోలుతున్నాం అని చెప్పి ఏదో బలహీనలు పట్టుకొని రకరకాలుగా ఏదో ఏమండి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అపవాదిని ఎదిరించాలి అంటే మన దగ్గర ఉండవలసింది వాక్యమనే ఆయుధాలు ఇంతకీ మనం పోరాటం దేనికోసం ఎవరి మీద పోరాటం చేయాలి పరలోకం కోసం పోరాటం చేయాలి చేయవలసింది సాతానుపై క్రైస్తవుడు పోరాటం ఎవరిపై చేయాలి అంటే శరీరులతో కాదు అపవాదితోను అపవాది అనుచరులు అంటే దురాత్మల సమూహములతో మనం పోరాటం చేయాలి చేయాలి అంటే మన దగ్గర ఏముండాలి వాక్యం ఉండాలి లేదా వాడి తంత్రాలతో మనల్ని ఏం చేస్తాడు పడగొట్టేస్తాడు వాడి తంత్రాలతో మనం పడిపోతాం మరొక విషయాన్ని చూద్దాం దీనిపై మనం పోరాటం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి మీరు ఏమి చెయ్య నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు దేవుని పిల్లలుగా మనం ఏవేవో చేయాలనుకుంటాం కదా దేవుడి కోసం మంచి సేవ చేయాలనుకుంటాం అనేకులను దేవునిలోకి నడిపించాలనుకుంటాం నిజంగా గొప్పగా బ్రతకాలనే తలంపులు కూడా మనం కలిగి ఉంటాం కానీ ఈ శరీరం ఏం చేస్తుందట మనం ఏదైతే చేయాలని ముందుకు వెళుతున్నామో అది చేయకుండా మనల్ని అడ్డగిస్తుందట ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించున్నవి చూడండి మన ఆత్మలో ఎలాంటి కోరికలు పుడతాయి ఎలాంటి ఆలోచనలు పుడతాయంటే ఉన్నతంగా బ్రతకాలి వాక్యం బాగా చదువుకోవాలి వాక్యాన్ని ఉన్నతంగా నేర్చుకోవాలి అనేక మందికి బోధించాలి కొంతమందినైనా మనతో పాటు పరలోకానికి తీసుకోవాలన్న ఆలోచనలు ఆత్మలో పుడుతుంటే శరీరంలో ఎలాంటి కోరికలు పుడతాయి ఇప్పుడు నీ వల్ల కాదులే ఇప్పుడు నీవు అసలు బైబిల్ చదవలేవులే ఇప్పుడు నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇంట్లో నువ్వు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావు ఎలాంటి సమయంలో నువ్వు బైబిల్ చదువుకుంటావా నువ్వు ఇప్పుడు పాఠానికి సిద్ధపడతావా నువ్వు ఇప్పుడు చెప్పగలుగుతావా అసలు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళి నువ్వు ఎలాంటి స్థితిలో ఉండి నీవు ఇలాంటి సమస్యల్లో నుంచి వెళ్ళిపోయి నువ్వు అక్కడ వాక్యం చెప్పగలుగుతావా అసలు 10 మందిని దేవుళ్ళకు నువ్వు నడిపించగలుగుతావా నీ వల్ల కాదని శరీరం ఏం చేస్తుంది బలహీనం చేస్తుంది ఆత్మకును శరీరమునకు విరోధమట అంటే మనకు విరోధి ఎవరు అంటే మన శరీరమే మనకు విరోధి అండి మనకు విరోధంగా పోరాటం చేసేది ఎవరు అంటే మనము అంటే ఆత్మ ఆత్మకు విరోధంగా ఏమండి అపేక్షించేది ఏది అంటే శరీరం యేసుక్రీస్తు వారితో కూడా ఉన్న శిష్యులు కూడా దేవుని కోసం ఏదో చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళ వలన కావట్లేదు ఎక్కడుండి ప్రార్థన చేయమన్నాడు యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళి అంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు వెనక రాగానే వీళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు అప్పుడు ఆయన అంటాడు ఆత్మసిద్ధమే కానీ శరీరం మాత్రం బలహీనం మనం కూడా బా చాలా చేయాలి అంత చేయాలి ఇంత చేయాలి ఓ అసలు ఇరగదీయాలనుకుంటాం ఆత్మసిద్ధమే కానీ శరీరం మాత్రం చాలా బలహీనం చాలా బలహీనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు
ఆత్మకు విరోధముగా పోరాడుతుందట ఈ శరీరం. ఈ శరీరంలో ఎన్ని ఆశలండి, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి చాలండి, విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి సత్ప్రవర్తనను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నానన్నాడండి. మంచి ప్రవర్తన, నిజంగా శరీరం మనల్ని మంచిగా ప్రవర్తించనివ్వదు. పౌలు గారు కూడా చూడండి, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను, మేలైనది చేయాలనుకుంటున్నాను కానీ కీడే చేస్తున్నాను. మన శరీరం ఎంత బలహీనమైనదంటే ఏమండి, మనం బలంగా తయారవ్వాలి. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, ఎవరిని నిందించొద్దు. ఎందుకంటే మనిషి శరీరం అన్నది చాలా భయంకరమైనది, దానిపై మనం పోరాటం చేసి విజయం సాధించాలంటే సాధన అవసరం మనకి. ఒకసారి పెద్ద భక్తులు అయిపోలేం మనం. మార్పు అన్నది ఒక మనిషిలో ఒక్కసారి రాదు, చిన్న చిన్నగా వస్తుంది. కనుక నిన్న బాప్తీసం తీసుకున్నావు కదా, ఏంటి ఈరోజు ఎలా మాట్లాడుతున్నావు ఎలా చేస్తున్నావు ఏంటని మనం అనడానికి వీలు లేదు. ఎదుగుతారు ప్రతి ఒక్కళ్ళు, ఎదగాలి. చిన్నపిల్లలను చూడండి, వాళ్ళు ఒకసారి పుట్టగానే నడవరు, వాళ్ళు చిన్నగా ఏమండి కొంచెం బోర్లగా తిరగటం, తర్వాత లేచి కూర్చోవడం, చిన్నగా నిలబడడం, అడుగు వెంట అడుగు వేయడం, క్రింద పడడం, లేవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ తర్వాత పరిగెత్తగలుగుతాడు. దేవుని పిల్లలుగా మనం కూడా వాక్యంలో ఎదిగి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతుందట. ఆ మాట మీరు చూడగలిగితే అందులో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారని ఎరిగి ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ అంటే ఇంతకీ మనం దేనిపై పోరాటం చేయాలంటే శరీరాశలపై పోరాటం. దేనిపై? శరీరాశలపై పోరాటం అంటే మన శరీరం పైన మనం పోరాటం చేయాలి. ఇది పెద్ద సవాలుతో కూడింది, అవునా? నిజంగా ప్రపంచాన్ని జయించిన వాళ్ళు కనబడతారు చరిత్రలోకి వెళితే. మనం ఏమంటే చరిత్రను మనం చదువుతున్నప్పుడు ప్రపంచాన్ని జయించిన చక్రవర్తులు కనబడతారు. ప్రపంచాన్ని అయితే జయించగలిగారు కానీ వాళ్ళ శరీరాన్ని మాత్రం వాళ్ళు జయించలేకపోయారు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా కష్టం ఈ శరీరాశలను మనం ఏమండి విసర్జించటం కష్టం. కానీ కష్టమైనా కానీ ఏం చేయాలి, మనం వాక్యాన్ని బట్టి దేవునిలో ఈ ఆశలను ఏం చేయాలి, చంపుకోవాలి. అందుకే ఆయన అంటాడు, మీలో ఉన్న దురాశను, జారత్వాన్ని, అపవిత్రతను, కామాతురతను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరేం చేయాలి, చంపివేయండి అన్నాడండి. చంపివేయండి. గలతీయులకు రాసిన పత్రిక 5:16 చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5:16 చూడగలిగితే, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి అంటే ఏంటి, ఆత్మ చెప్పినట్టుగా మనం నడవాలి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చూసారా, అవునా? ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మ ఏం చెప్తుంది? చక్కగా ఉండమని చెప్తుంది. ఆత్మకే వేయాలి ఓటు, అంతేనా? ఆత్మ ఏం చేస్తుందంటే ఉదయాన్నే లేవగానే ప్రార్థన చెయ్యి అంటుంది. శరీరం ఏం చేస్తుందో తెలుసా? అసలు నీకేమైనా రెస్ట్ ఉందా? కొద్దిసేపు పడుకో, ప్రార్థన తర్వాతనైనా చేసుకోవచ్చు అనగానే ఓటు దేనికి గుద్దుతాం మనం? శరీరానికే మన ఓటు. ఇక ఆ తర్వాత చేసుకుంటామో చేసుకో, ఆ తర్వాత సంగతి దేవుడు ఎరుగు. చూసారా, ఆత్మేమో ఈరోజు ప్రార్థన చేసుకోవాలా, ఈరోజు వాక్యం చదవాలా, ఈరోజు బాగా ఒక పాఠానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటాం. కానీ శరీరం ఏం చేస్తుందంటే, నువ్వు రాత్రి ఎప్పుడు పడుకున్నావు, ప్రార్థన ఎప్పుడైపోయింది, ఆ మీటింగ్ ఎప్పుడైపోయి వచ్చావు,
12 గంట అయింది కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు నీవు లేవలేవు కాబట్టి ముసుగు గట్టిగా పెట్టేసేయి అనగానే శరీరానికి మనం ఓటేసి నిజమే ఎలాగైతే అలా ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి ఇంకొంచెం సేపు పడుకోవాలి అలాగని ప్రార్థన చేసుకునైనా పడుకుంటామంటే మోకాళ్ళు వేస్తుంటే ఏమంటది శరీరం అసలు నువ్వు ఇప్పుడు మోకాళ్ళు వేయగలవా నీ పరిస్థితి ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు అవసరమైతే ఆ దుప్పట్లోనే కళ్ళు మూసుకొని దేవా స్తోత్రం అనుకో ప్రస్తుతం నువ్వేం చేయలేవు అనగానే శరీరం మాటే వింటాం తప్ప ఆత్మ మాట మనం వినమండి అందుకే ఇక్కడ రాయబడిన మాట ఆత్మానుసారముగా మీరు నడుచుకొనుడి శరీరేచ్ఛలను మీరు అప్పుడు నెరవేర్చరు అన్నాడండి ఇక శరీర కార్యాలు చూస్తే అక్కడే గలతీపత్రిక 5:19 అనుకుంటా ఒకసారి 19 వచనం చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా ఓ పెద్ద లిస్ట్ ఉందండి జారత్వము అపవిత్రత కామాతురత ఓ ఎన్ని చెప్పాడండి ఆత్మానుసారంగా నడుచుకుంటే ఇవేవి మనం జరిగించం కనుక ఆత్మానుసారులుగా మనం ఏం చేయాలి నడుచుకోవాలి పెద్ద పెద్ద భక్తులు బైబిల్లో చూస్తే శరీరం దగ్గరే వాళ్ళు పడిపోయిన సందర్భాలు మనకు కనబడతాయి అంటే మనం పడిపోవాలని కాదు సంసోను చాలా బలాఢ్యుడు కదా ఆకారంలో చాలా శక్తిమంతుడే కానీ శరీరానికి లొంగిపోయాడు బలహీనుడయ్యాడు దావీదు గారు చూడండి ఎంత యుద్ధం చేయగలుగుతాడో తెలుసా యుద్ధంలో ఎంత ప్రావీణ్యత గలవాడంటే మామూలుడు కాదండి ఆయన గనక యుద్ధానికి దిగాడంటే వేల మంది సైన్యాన్ని కూడా లెక్క చేయడు అసలు సింహాన్ని లెక్క చేయలేదు ఎలుగుబంటిని లెక్క చేయలేదు ఆరు మూరల జానెత్తున్న ఆ గొలియాతును కూడా లెక్క చేయలేదు అలాంటి వాడు ఏమండి ఒక స్త్రీ విషయంలో బలహీనుడైపోయి పాపం చేశాడు అయినా దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే తన తప్పు తాను తెలుసుకునేటట్లుగా చేశాడు ఆ తర్వాత దావీదు గారు ప్రత్యాత్తాపడ్డాడు కనుక ఏమండి నేను తప్పు చేశానని తెలుసుకొని దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరి చేసుకునేవాడు చాలా గొప్పవాడు సంసోను కూడా సరి చేసుకున్నాడు కదా అందుకే నీతిమంతుల జాబితాలో వాళ్ళ పేర్లు మనకి కనబడుతున్నాయి అంటే ఆ సందర్భాలను దేవుడు ఎందుకు రాశాడంటే వ్రాయించాడంటే మీరు కూడా అలా తప్పు చేయండి కాదు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడను దేవుడండి బాగా బ్రతికితే బాగా బ్రతికాడనే చెప్తాడు బ్రతకపోతే బ్రతకలేదని చెప్తాడు ఆయన పక్షపాతి కాదు స్వార్థపరుడు కాదు ఆయన మన పిల్లలు ఉన్నారనుకోండి తప్పు చేసిన మనం ఏమంటాం ఎవరైనా మీ పిల్లలు తప్పు చేస్తున్నారండి అంటే ఏమంటారు తెలుసా మా పిల్లల నిప్పు అంటుంటారు చూసారా తప్పు చేస్తుంటే చూసినోళ్ళు వచ్చి చెప్పినా మా అబ్బాయి నిప్పు మా అమ్మాయి నిప్పు నిప్పు కందిపప్పు ఎవరికి తెలుసు మనమైతే అలా చెప్పుకుంటాం కానీ దేవుడు అలా చెప్పడు తప్పు చేస్తే తప్పు చేశాడు అంటాడు ఆయన మంచి చేస్తే మంచి చేశాడనే అంటాడు స్వార్థం లేనివాడండి ఆయన ఇంతకీ మనం పోరాటం చేయవలసింది దేనిపై అంటే మన శరీరాశలపై శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఈ ఆశలను పుట్టించేది ఎవరంటే సాతానేనండి హబక్కూకు గ్రంథం చూస్తారా ఒక మాట హబక్కూకు గ్రంథము 1:15 హబక్కూకు గ్రంథం 1:15 వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు చూసారా వాడంటే ఎవరు సాతాను వాడు హబక్కూకు 1:15 వాడు వాడా లేకపోతే ఇంకో పదం ఏమైనా ఉందా వాడే వాడు ఏం చేస్తాడంటే మొట్టమొదట గాలం వేస్తాడట గాలం వేసి మానవులందరినీ గుచ్చి నిజమేనా వాడు గాలం వేస్తేనట అందరూ పడిపోతారట చాలామంది అనుకుంటారు తప్పు చేసిన వాళ్ళని ఏలెత్తి చూపుతూ తప్పు చేసావు అంటారు కానీ ఇతను కూడా గాలానికి పడిపోయినోడే అందుకే నేను చెప్తాను ఎప్పుడైనా తప్పు చేసిన వాళ్ళని కించిపరిచి మాట్లాడకండి చెప్పండి బాగా బ్రతకాలని చెప్పండి వాడి గాలానికి అందరూ పడిపోయారట యేసుక్రీస్తు తప్ప చూసారా అందుకే బైబిల్ ఏమని తెలుసా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను
పొందలేకపోతున్నారు. ఆలోచించండి, ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే వాడు గాలం వేశాడంటే, గాలం అంటే చిన్న ప్రయత్నం, గాలం వేసి మానవులందరినీ గుచ్చి అంటే వాడి గాలానికే మానవులు ఏమైపోయారు, పడిపోయారు. ఇంకొంచెం ఎవరైనా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, దాదాపుగా అందరూ దాదాపు 90% వరకు లాగిపడేసాడు. ఇంకెవరైనా అయ్యి నేను పడను అని చెప్పేసి తప్పించుకుంటే వాళ్ళకేం వేసాడో చూడండి. ఉరులు అంటే ఉచ్చు, గాలం కంటే పెద్ద ప్రయత్నం, ఉరి అంటే ఉచ్చు. అప్పుడప్పుడు చూడండి, జంతువుల కోసం ఉచ్చులు పెడతారు, పక్షులకు ఉచ్చులు పెడతారు. వాడు ఉచ్చు వేస్తాడట, ఉచ్చులు పెట్టి ఉరులు ఒగ్గి ఇప్పుడు ఎవడైతే గాలాన్ని తప్పించుకున్నాడో వాడికి ఉచ్చు వేసాడట. నువ్వు గాలాన్ని తప్పించుకుంటావా, అయితే నీకు ఇంకొక ప్రయత్నం ఏంటంటే నీకు ఉచ్చు. ఇప్పుడు ఉచ్చును కూడా తప్పించుకునే తెలివితేటలుంటే అప్పుడేం చేశాడో చూడండి, పెద్ద ప్రయత్నం అన్నమాట. వాళ్ళంటే ఏంటి, ఇక పెద్దదే. గాలం వేస్తే పడలేదు, ఉచ్చు వేస్తే పడలేదు, ఉచ్చును కూడా తప్పించుకుంటే వాడు ఈసారి వలే వేశాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి ఎక్కడ గంతులు వేసేది, ఎవరి దగ్గర, దేవుడి దగ్గరికి వెళ్ళి గంతులు వేస్తున్నాడండి. చూసావా, స్ట్రాంగ్ అని చెప్పావు నువ్వు, నా కుమారుడు చాలా స్ట్రాంగ్, చాలా గొప్పవాడు అని చెప్పావు. ఇప్పుడు చూడు, వలేసా, గాలం తప్పించుకున్నాడు, ఉచ్చు తప్పించుకున్నాడు, మరి ఇప్పుడు వల వేస్తే వలలో పడిపోయాడు. అంటే వాడు పడిపోయేంతవరకు వదిలిపెట్టడా, వదిలిపెట్టడు. ఆలోచించండి, ఒకటి పోతే ఒకటి. వీటిని ఏమంటారు తెలుసా, శరీరాశ, నేత్రాశ, జీవపడము. మొదటిది ఏంటి, శరీరాశ. అంటే గాలానికి, శరీరాశలకి చాలామంది పడిపోతారు. ఇక పడలేదనుకోండి, రెండవది ఉచ్చు అంటే నేత్రాశ. దీన్ని తప్పించుకుంటే జీవపు డంబం. అంటే ఏంటి, నేను గొప్ప. అప్పుడప్పుడు చెబుతుంటాను చూడండి, మా వాళ్ళు గొప్ప, మాది గొప్ప వంశం. పుట్టితే అక్కడేం ఉండదు, అక్కడ తినడానికి తిండి ఉండకపోయినా, కట్టుకోవడానికి సరిగా మనకు బట్టలు లేకపోయినా, ఇతరులకు మనం చెప్పుకుంటాం ఏం చెప్పుకుంటాం, మన పుట్టింటి గురించి మనం ఏం చెప్పుకుంటాం, మా వాళ్ళకి ఏమి లేదండి, అసలు వాళ్ళకి తినడానికే లేదండి, దిక్కులేని వాళ్ళు అని అంటారు ఎవరైనా. రాజవంశం మాది, మేము అలా ఎలా అని చెప్పేసి అంటా ఉంటారు. గొప్పలు జీవబుడము అంటే ఏమనుకున్నారు, గొప్ప. అప్పుడప్పుడు ప్రతి వాళ్ళు దీనికి లొంగిపోతుంటారండి. అందుకే పౌలు గారు బాగా ఆలోచించాడు. అంటే ఈ శరీరాన్ని జయించడం కష్టమా, కష్టమే. అందుకే ఆయన అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరమును నన్నెవడు విడిపించును అన్నాడండి అంతటి భక్తుడు. అయితే ఆయన ఒక ఏమండి, దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఈ శరీరాన్ని జయించాలంటే, ఈ శరీర ఆశలను జయించాలంటే ఏం చేయాలో ఆయన భలే తెలుసుకున్నాడండి ఆత్మజ్ఞానంతో. ఏం చేశాడో చూడండి, ఏం చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోవుదునేమో అని నా శరీరమును, ఏంటి శరీరాన్ని ఏం చేస్తున్నాడంట, నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నానన్నాడు చూడండి. అంటే శరీరాన్ని ఏం చేయాలి, లోబడాలంటే, శరీరం లోబడాలంటే ఏం చేయాలి, నలగొట్టాలి. నలగొట్టడం అంటే ఒక రాయి మీద పడుకొని ఇంకో రాయి తీసుకొని గుద్దుకోవడమా, పచ్చడి పచ్చడి అయిపోయేటట్టు కాదు. శరీరమును నలగొట్టడం అంటే ఎందులోనూ తెలుసా, దేవుని పనిలో, దేవుని పనిలో దీన్ని నలగొడితే ఇది మన మాట వింటదట. మీరు చూడండి, ఇంటి దగ్గర ఏ పని లేకుండా పడుకుంటే శరీరం ఏముంటుంది, చూసావా, అక్కడ పక్కన గొడవ జరుగుతుంది, నువ్వు ఇక్కడ ఎలా పడుకుంటావు, కొంచెం అక్కడికి వెళ్ళి వినొచ్చు కదా అని ప్రేరేపిస్తుంది. ఎందుకంటే పని లేదు కదా, అక్కడికి వెళ్ళి మనం నిలబడిన తర్వాత వాళ్ళు వీళ్ళు గొడవ ఆడుతుంటే శరీరం ఏముంటుంది, నువ్వు ఒక మాట మాట్లాడవచ్చు కదా, మరీ అలా నిలబడితే ఎలా అంటుంది. అప్పుడు మనం ఒక మాట అందుకుంటాం, అవతల వాళ్ళకి కోపం వస్తుంది, కోపం వచ్చి పెద్ద పెద్ద మాటలు అంటారు. అప్పుడు శరీరం ఏమంటుంది, శరీరం ఏమంటుంది, అంత పెద్ద పెద్ద మాట్లాడుంటే నువ్వు ఊరుకుంటావా, నువ్వేమైనా తక్కువ దానివా
అని చెప్పి రెచ్చగొట్టుద్ది. ఇక మనం రెండు మాటలు మాట్లాడతాం, అవతల వాళ్ళు వచ్చి గొడవ పడతారు, కొట్లాటలు జరుగుతుంది, తలకాయ పగిలిపోద్ది. అప్పుడు మంచంలో పడుకున్న తర్వాత ఎవరెళ్ళమన్నారు, అసలే నీకు బలం లేదు కదా ఇంట్లో పడుకోవచ్చు కదా అని అంటది మళ్ళీ చేరారు. ఇదంతా పెద్ద తంత అన్నమాట. అందుకే ఈ శరీరానికి ఎప్పుడు ఏముండాలంటే పని ఉండాలి. ఏముండాలి? పని ఉండాల. పని లేకపోతే ఈ శరీరం మన మాట వినదు. దీనిని నలగొట్టాలి దేవుని సేవలో. మనం రాత్రి 12 గంటల వరకు దేవుని పనులు ఉండి వచ్చామనుకోండి, కింద బజార్లో ఏం జరిగింది, పై బజార్లో ఏం జరిగింది, ఎవరి కుటుంబంలో ఏం జరిగింది అని మనకు అవసరమా? వెంటనే ఏం చేస్తాం? శుభ్రంగా నిద్రలో జారిపోతాం. నిజంగా దేవుని పని మనకుంటే పగలంతా మనం పని చేసుకోవాలి. మన శరీరానికి ఎప్పుడు పని ఉండాలండి. పని ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. అసలు ఈ శరీరంతో మనం ఎంత పని చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం. లేదా దేవుని పనిలోనైనా దీన్ని ఏం చేయాలా? నలగొట్టాలి. అందుకే ప్రతిరోజు పని ఉండాలని అంటా నేను. ప్రతిరోజు దేవుని మాటలు చెప్పి పని ఉందనుకోండి, మనం కాస్త వాక్యానికి ప్రిపేర్ అవుతాం, కాస్త వాక్యాన్ని నేర్చుకుంటాం, ఆలోచిస్తుంటాం. దీన్ని ఈ విధంగా నలగొడితే తప్ప ఇది మన మాట వినదు. అందుకే రోజు పని పెట్టుకుంటాం. రాత్రి 12:00 అవుతుంటుంది, ఇక మనకి ఇంకేముంటుందండి రాగానే? ఈ శరీరానికి కాస్త రెస్ట్. ఇంకా వాళ్ళ గొడవలు వీళ్ళ గొడవల గురించి చెప్పినా మనం ఏమంటాం? నోరు మూసుకో, నాకు నిద్ర వస్తుంది, అంతేనా? ఇవన్నీ వినే ఓపిక మనకి ఉండదు. పౌలు గారు తెలుసుకున్నది ఏంటంటే దీనిని నలగొడితే తప్ప ఇది లోబడదు. శరీరాన్ని ఎలా జయించాలి? దీనిని దేవుని పనిలో నలగొడితేనే మనం దీన్ని జయించగలుగుతాం. చూసారా? పని లేదనుకోండి ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ వచ్చేస్తుంటాయి మన మనసులోనికి. అందుకే ఏం చేయాలంటే మనం పని పెట్టుకోవాలి. పని పెట్టుకోవాలి. ఎవరో చెప్పే వాక్యం వినడం, లేకపోతే మనమే వాక్యానికి ప్రిపేర్ అవ్వడం, ఏదో ఒక పని దీనికి ఉంటే కాస్త దీన్ని మనం అదుపులో పెట్టుకోగలుగుతాం. మరొక విషయం మనం బైబిల్లో చూద్దాం. క్రైస్తవుడు ఇంకా దేని కొరకు పోరాటం చేయాలి? ఒక మాట మనం చదువుకుందాం, ఆలోచించి ముగించుకుందాం. యూదాగారు రాసిన పత్రిక 3వ వచనం, ప్రకటన గ్రంథానికి ముందున్న యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనాన్ని మనం చదవగలిగితే, ప్రియులారా మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్ములను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చను. ఎంత మంచి మాట చెప్పాడు యూదా గారట. రక్షణను గురించి రాయాలనుకున్నాడట ఈ పత్రికలో. ఏ పత్రిక? యూదా పత్రిక. యూదా పత్రిక అంటే ఇది ఇస్కారియోతు యూదా రాసిన పత్రిక కాదండి. అసలు ఈ పత్రిక రాయబడేటప్పటికీ ఇస్కారియోతు యూదా లేడు. మరి ఎవరు ఈ యూదా అంటే యేసుక్రీస్తు సహోదరులలో ఒక యూదా ఉన్నాడు. మీరు మార్కు సువార్త 6వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు వారి సహోదరుల పేర్లు ఉంటాయి. అందులో ఒక యూదా ఉన్నాడు. ఆ యూదా గారు రాసిన పత్రిక. ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయం చూడండి. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 3వచనం, ఇతడు మరియ కుమారుడు కాడా. యేసుక్రీస్తు వారిని గూర్చి యూదులు మాట్లాడుతున్నారు కదా. ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు యోసే యోదా సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా. అంటే యేసుక్రీస్తు సహోదరులు ఎవరున్నారు? ఒక యాకోబు ఉన్నాడు, ఒక యోదా కూడా ఉన్నాడు. ఇస్కరియోతు యోదా కాదు, యేసు సహోదరులు ఉన్న యోదా యేసుక్రీస్తును విశ్వసించి ఆ 1వ శతాబ్దపు కాలంలో దేవుని సేవ చేశాడండి. ఆయన మాట్లాడుతున్న మాట యేసుక్రీస్తు సహోదరుడును అని రాసుకోలేదు ఆయన. చూడండి ఆయన పత్రికలో నేను యేసుక్రీస్తు సహోదరుని అని గొప్పగా చెప్పుకోలేదు, నేను యేసుక్రీస్తుకు దాసుడునని తగ్గించుకొని చెప్పాడు. అది తన తగ్గింపు. యేసుక్రీస్తు దాసుడను, యాకోబు సహోదరునైన యోదా. చూసారా?
యోధా వ్రాసిన పత్రిక. యోధా గారు దేనికోసం రాయాలనుకున్నాడట? రక్షణను గురించి రాయాలనుకున్నాడట ఈ పత్రికలో. అంటే ఈ పత్రిక రాసేటప్పుడు నేను క్రైస్తవులకు దేవుని పిల్లలైన వారికి కలగబోయే రక్షణను గురించి రాయాలనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దేనికోసం రాయమని ప్రేరేపించాడట? నాయన నీవు రక్షణ గురించి రాయటం కాదు ఈ పత్రికలో, క్రైస్తవులకు అప్పగింపబడిన ఒక్కసారి అని ఉంది చూడండి అక్కడ. అవునా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని ప్రేరేపించాడు? రక్షణ కోసం కాదు నాయన, క్రైస్తవుడు చేయవలసిన పోరాటం గురించి నువ్వు రాయాలి. రక్షణ గురించి రాయడం కాదు, క్రైస్తవుడు చేయవలసిన పోరాటం. దేని కొరకు? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము. దేని నిమిత్తం? క్రైస్తవులుగా మనం దేనికోసం పోరాటం చేయాలి? బోధ కోసం పోరాటం చేయాలి. ఇటు బోధ కోసం పోరాటం చేయాలా? అవునండి. ఈరోజు చూడండి, బోధ అంత కలుషితం అయిపోయింది. ఈరోజే కాదు, మొదటి శతాబ్దంలోనే సాతాను గాడు కలుషితం చేశాడు. అబద్ధ బోధ. పౌలు గారు అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యలోనికి క్రూరమైన తొడేళ్ళు ప్రవేశిస్తాయి, వారు వంకర మాటలు పలుకుచు మీలో నుండి కొంతమందిని ఏం చేస్తారు? ఈడ్చుకొని పోతారని చెప్పాడు. వంకర మాటలు అంటే ఏంటి? బైబిల్కు వ్యతిరేకమైన మాటలు. అందుకే ఎవరైనా బైబిల్కు విరుద్ధంగా బోధిస్తే మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. మన ఆత్మీయ తండ్రి గారు నిజంగా ఆయన ప్రారంభం నుండి చూస్తేనండి, ఎవరైనా తప్పుడు బోధ చేస్తున్నారంటే ఆయన ఊరుకునేవాడు కాడు. క్రైస్తవులుగా మనం కూడా ఊరుకోకూడదు. దేవుడే చూసుకుంటాడంటే ఎలా? ఇప్పుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడాడంటే క్రీస్తుకు విరుద్ధంగా మాట్లాడాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు, తప్పుగా మాట్లాడాడు. మన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారనుకోండి, మనం ఊరుకుంటామా? శరీరంలో 10 కేజీలు మాంసం లేకపోయినా ఈ దేహంలో కర్రలు తీసుకొని పరిగెడతా ఉంటాం గొడవకి. ఎందుకు? మా ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాట్లాడతావా అని. మరి దేవుడి గురించి తప్పుగా మాట్లాడితే, యేసుక్రీస్తు గురించి తప్పుగా మాట్లాడితే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే, అంటే వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే మనం పోరాటం చేయొద్దా? చెయ్యాలి. వాక్యం కోసం క్రైస్తవుడి పోరాటం. దేనికోసం? వాక్యం కోసం. వాక్యం కోసం. ఈ వాక్యాన్ని, ఈ సత్యాన్ని సమాజంలో నిలబెట్టడం కోసం ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలి? పోరాటం చెయ్యాలి. పరిశుద్ధులకు, ఆ మాటలు చూడండి అక్కడ, పరిశుద్ధులకు ఒక్కసారే, ఒక్కసారేనా లేకపోతే మరలా మరలా అప్పగింపబడుతుందా? ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాటం చెయ్యాలి. ఇక మరలా మరలా అప్పగింపబడేది కాదు ఇది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చివరిలో, ప్రకటన గ్రంథం చివరిలో, చివరి అధ్యాయం 22వ అధ్యాయంలో మీరు చూస్తే, ఒక సొన్న కలపొద్దు, ఒక సొన్నను తీయదు. సొన్న కానీ పొల్లు కానీ కలపడానికి వీల్లేదు, దీన్ని తీయడానికి వీల్లేదు ఇందులో నుండి. అంటే ఏంటి? పరిపూర్ణం చేసి మనకి ఇచ్చాడు. ఇక మరలా మరలా ఇచ్చేది కాదు. దీనికోసం మనం ఏం చేయాలా? పోరాటం చేయాలి. ఎవరైనా బైబిల్కి భిన్నంగా మాట్లాడితే, మీరేంటండి బైబిల్ అలా ఉంటే మీరు ఇలా మాట్లాడుతున్నారని మనం అడగగలగాలి. అందుకే పౌలు గారు అంటాడు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అంటాడు. ఎలా? వాక్యంతోనే. చెప్పండి, క్రైస్తవుని పోరాటం దేనికోసం? మొదటిది మనం చూసాం, దేనికోసం మనం పోరాటం చేయాలి? పరలోకం కోసం పోరాటం చేయాలి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, పోరాడుడి. పరలోకం కోసం మనం పోరాటం. ఇంకా దేనికోసం మనం పోరాటం చేయాలి? సాతానుతోనూ, సాతాను సమూహం అపవిత్రాత్మలతో. అంతేనా? ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహములతో మనం పోరాటం చేయాలి, శరీరులతో కాదు. మూడవది చూసాం మనం, మన శరీరం మీదనే మనం పోరాటం చేయాలి. ఆత్మకు శరీరానికి ఎప్పుడు విరోధం కనుక ఈ శరీరాశలను జయించడానికి మనం ఏం చేయాలా? పోరాటం చెయ్యాలి. తర్వాత మనం దేవుడు మనకు అప్పగించిన బోధ కోసం పోరాటం చెయ్యాలి. ఇది క్రైస్తవుడు చేయవలసిన పోరాటం, పరలోకం కోసం, అలాగే సాతానుపై, తర్వాత మన శరీరంపై, అలాగే మనకు అప్పగింపబడిన బోధ నిమిత్తమై మనం పోరాటం చేయడమే క్రైస్తవులుగా మనం పోరాటం చేయటం. ఈ పోరాటంలో మనం ఏం చేయాలి? విజయాన్ని సాధించాలి. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నేను జయించి నా తండ్రితో కూడా
ఆయన సింహాసనమునందు కూర్చున్నాను అన్నాడు. అలాగే పౌలు గారు తన ముగింపు దశలో ఒక మాట అన్నాడు, 2 తిమోతి 4:7 నుండి మంచి పోరాటం. నిజంగా పౌలు గారు చెప్పడమే కాదు ఆయన చేశాడండి, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఏమనుగ్రహిస్తాడట? నీతి కిరీటం. కిరీటం ఎవరికి ఇస్తారండి? పోరాటంలో విజయం సాధించిన వాళ్ళకి కిరీటం ఇస్తారు, అంతే కదా? పోరాడి గెలిచిన వాళ్ళకి కిరీటం ఇస్తారు. పౌలు గారు అన్నాడు, నేను మంచి పోరాటం, నేనేం చేశాను? మంచి పోరాటం. పరలోకం కోసం పోరాటం చేశాను, అలాగే ఇంకా దేనికోసం? అపవాదితోనూ అపవాది సమూహంతో నేను పోరాటం చేశాను. అందుకే మనము పోరాడినది శరీరంతో కాదన్నాడు కదా, అంటే పోరాటమే చేశాడు ఆయన. తర్వాత తన శరీరంపై కూడా పోరాటం చేశాడు, నలగొట్టి అని అన్నాడు కదా, నా శరీరాన్ని నలగొట్టి దాన్ని ఏం చేస్తున్నాను? లోబరుచుకుని చున్నానంటే దాన్ని నేను జయిస్తున్నానని అర్థం. అంతేకాదు వాక్యం కోసం కూడా పోరాటం చేశాడు ఆయన. అవునా? వాక్యం కోసం ఎన్నో చోట్ల ఆయన తర్కించాడు, అవునా? తప్పుడు బోధ చేసేవాళ్ళని గద్దించాడు, ఖండించాడు, బుద్ధి చెప్పాడు. ఇవన్నీ దేవుని పిల్లలుగా మనం కూడా చెయ్యాలి, లేకపోతే మనకు పరలోకం లేదండి. ఆయన అన్నాడు ముగింపులో, మంచి పోరాటం పోరాడి తిని. ఈ మాటలు నిజంగా ముగింపులో పలికిన మాటలండి పౌలు గారు. అందుకే 6వచనంలో నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అంటే మరణం వచ్చేంత వరకు ఆయన ఎందులో ఉన్నాడు? పోరాటంలోనే ఉన్నాడు. కాబట్టి మన మరణ దినం వరకు వీటన్నిటి కోసం మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. పోరాటంలో విజయం సాధిస్తే క్రీస్తు ఏ విధంగా తండ్రి సింహాసనంపై కూర్చున్నాడో ఆ పరలోకంలో ఆ యేసుక్రీస్తు వారితో కూడా కూర్చుండే అవకాశం జయించిన వారికి, పోరాటములో విజయాన్ని సాధించిన వారికి దక్కుతుంది. ఆ పరలోకం, ఆ సింహాసనం దక్కుతుంది. కనుక పౌలు గారి వలె, క్రీస్తు వలె మనం కూడా మంచి పోరాటం పోరాడాలి, విజయాన్ని సాధించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను. క్రైస్తవులుగా దేనిపై మేము పోరాటం చేయాలి, దేని కొరకు పోరాటం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మీ గ్రంథంలో మేము చూసాం. కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపరుచుకొనక విన్న వాక్య ప్రకారంగా బ్రతికి పరలోకాన్ని సాధించగలిగే కృప మాకు దయచేయమని ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.